బేన్ అసలు ఈ గోస్ట్ వీళ్ళంతా ఎవరు? ఇంతకీ విల్గాక్స్ ఎక్కడ? అదొక పెద్ద కథ 007. ఒకసారి విల్గాక్స్ నా మీద అటాక్ చేశాడు. అప్పుడు ఆ ఫైట్ లో విల్గాక్స్ వేరే గెలాక్సీకి వెళ్ళిపోయాడు. నేనేమో ఇక్కడికి వచ్చి పడ్డా. అమ్మయ్య అయితే ఇంకా విలన్ లేడనమాట హ్యాపీనే. కాదు కాదు కాదు, ఇప్పుడే అసలైన కథ మొదలవుతుంది. మళ్ళీ కథ? ఇంకా ఎవరన్నా ఉన్నారండి కొప్పదీసి? అవును, వాళ్ళు ఒక్కళ్ళు కారు, ఇంకా ఇద్దరున్నారు. మనం వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలి. సింజన్ డోరేమోన్, బేన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో అటాక్ చేస్తారో మనకు కూడా తెలియదు. ఏం మాట్లాడుతున్నావు బేన్? ఇంకా ఇద్దరున్నారా? ఊరినైనా ఏంటి బేన్, ఇంకా ఇద్దరున్నారా? ఊరినైనా సత్యం రామ ఫ్రెండ్స్, ఇంకా ఇద్దరు విలన్స్ ఉన్నారంట. మనం వాళ్ళందరూ మర్చిపోకుండా ఈ లోపు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్. అసలు ఎలా రామామా బేన్, అసలు ఇంతకీ వాళ్ళు ఎవరు? అవును త్వరగా చెప్పు బేన్. చెప్తాను చెప్తాను, వాళ్ళు ఎవరు కాదు, విల్గాక్స్ కి బాగా కావలసిన వాళ్ళే. ఒకటి పేరు టైమ్ ట్రావెల్, ఇంకొక ఆమె పేరు సిక్కుని, తనొక మంత్రగత్య. ఏంటి ఆమె ఒక మంత్రగత్య? ఒరి మామా నన్ను వదిలేయండి, నేను ఇంటికి ఆడుకుంటాను. కసమ్మగడ్డతో షీరోతో ఆడుకుంటాడు రా మామా, నాకుద్ర బాబాయ్ కొలంతా. ఒరే ఒరే మంత్రగత్య ఏంట్రా బాబు, వాళ్ళు కనుక ఇప్పుడు మనమే అటాక్ చేస్తే ఎలా రా? నాకు దగ్గర అసలుకి బెంటెన్ కూడా లేదు, వాచ్ కూడా లేదు. బేన్ ఆవరెడెక్స్ ఇప్పుడు నీ దగ్గరే ఉంది, మమ్మల్ని అందరినీ నువ్వే కాపాడాలి. వాళ్ళని అడ్డుకోవడం చాలా కష్టం సించాన్, ఏదో ఒకటి చేయాలి. బేన్ ఇంతకీ తాతయ్య ఎక్కడ? అదే నా నుంచి ట్రై చేస్తున్నా బేన్, తాతయ్య సిగ్నల్ దొరకడం లేదు. గుర్తు పెట్టుకోండి, వాళ్ళు ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. వినాశకాలే విపరీత బుద్ధి బేన్ టెమిసా, నువ్వు నా వేగాన్ని ఎందుకోవాలి అంటే మరో జన్మ ఎత్తినది అసాధ్యం రా. టైం ట్రావెల్, టైం ట్రావెల్ అంటారా బాబు? ఏంటి గోస్ట్ని చంపేస్తారా? శకుని వస్తున్నానే పద, వెంటనిసని చంపేద్దాం. వస్తున్నా, ఈ వేగాన్ని తట్టుకుంటావారా వెంటనిసా? ఇల్లు ఇక్కడే ఎక్కడో ఉండాలే, దొరికింది. ఇక్కడ ఎవరు లేరనుకుంటా, పారిపోయారా? బేన్ ఆమ్రిడెక్స్ ని దొరికేంత వరకు వదిలిపెట్టను బేన్ టెనిసన్. గోస్ట్ ని చంపుతారా విల్గాక్స్? నిన్ను గెలాక్సీకి పంపించిన వాడిని వదిలిపెట్టను. ఇక్కడ కూడా లేరే, ఎక్కడ దాక్కున్నా వస్తా, తరుముకుంటూ వస్తా. నాకోసమే ఎదురు చూస్తున్నావు శకుని, వచ్చేసా. ఈ టైం ట్రావెల్ నీ కోసం కూడా వచ్చేసా. ఎక్కడ ఎక్కడ ఉన్నావు శకుని? ఆ గోష్ని చంపేశాడు. ఈ లోకము బహు విచిత్రముగానున్నది అని వెళ్ళినాడు పాపం, సచ్చిపోయాడు శకుని. చంపేశారంటారా బండ, గోష్ని చంపేశారంట, చంపేస్తా నిన్ను కాదులే వాళ్ళని వెంటనే సార్. ఏమోహం పెట్టుకుని వచ్చా టైం ట్రావెల్? ఆ ఆరుగురు పిల్లల్ని ఏమి చేయలేకపోయాడా? బాధిస్తుంది గోస్ట్, గోస్ట్ని చంపిన వాళ్ళని ఈ శకుని మంత్రగతి ఎలా వదులుతుంది రా? వదలొద్దు శకుని, వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపిస్తా. ఒకే ఒక్కసారి ఆమ్లెడిక్స్ మనం తీసుకున్న తర్వాత వాళ్ళందరినీ వేసేద్దాం. అయినా వాళ్ళకి ఫ్యాన్స్ అంట, అదే ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు. వెళ్ళేసి వస్తా.
వచ్చేసాడా? మావాడు కూడా వచ్చేసాడు. ఈ సిక్కురి నుంచి తప్పించుకుంటాడా? వస్తున్నా వస్తున్నాడా ప్రేమ బచ్చన్న. గోస్ట్ అయిపోయాడలే అనుకుంటే మళ్ళీ ఇప్పుడు వీలుద్దురా? ఎప్పుడు వస్తారో, ఎలా వచ్చి ఏ రూపంలో అటాక్ చేస్తారో అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. రీ 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 జాగ్రత్త జాగ్రత్త అమ్మయ్యా, ఇదేమో ఈజీగా స్కిట్ అయిపోతుంది. ఒరే సించర్, నీకే కనుక సూపర్ పవర్స్ ఉండి మామూలుగా ఉండదు కదా, చెప్పు చెప్పి చెప్తావు కదా. ఒరే నాకే కనుక పవర్ రేంజర్స్ పవర్స్ ఉంటేరా, ఎస్పీడీ ఎమర్జెన్సీ మెస్టిక్ ఫోర్స్ తేనతండర్ బుస్బుస్కా మామూలుగా ఉండదురా. అయినా ఈ సించర్ గడికి పవర్స్ ఏం అవసరమైనా లేకపోయినా కుమ్మేస్తాడు రా. కానీ పవర్స్ ఉన్నారనుకో. అబ్బా ఉరే అలా గుద్దేవింటరా మామా. ఉరే నేను గుద్దలేదురా, స్టీరింగ్ తనంతా అది తిరిగిపోయింది. అసలు ఇది నా కంట్రోల్ లేదురా, స్టార్ట్ కూడా అవటం లేదురా. సూపర్ డాగ్ ఏదో ఒకటి చెయ్యి. ఏంటి 007 అనేది నీ కంట్రోల్ కూడా లేదా? అయిపోయా, ఎవరో ఎవరో ఇక్కడికి వస్తున్నారు, ఎవరో మన దగ్గరికి వస్తున్నారు, జాగ్రత్త. ఓరి నాయన ఒరే సౌండ్ సెంటర్ ఎవరు వస్తున్నారు బే అని తప్పుకో. ఉర్రబ్బా ఎగరేసిందిరా. బేన్ ఎవరు తను? తన పేరే శకుని. తనొక్క మంత్రగత్యా, పారిపోండి డోరిమాన్, వెళ్ళిపో వెళ్ళిపో. ఎక్కడికారు పారిపోయేది నా నుంచి? ఈ శకుని నుంచి తప్పించుకుంటా. లే పారిపో పారిపో, అద్దెరా మామూలుగా ఉండదు. బేన్ పరిగెత్తు నీ వెనకే వస్తుంది. అరే యార్ అసలు దీన్ని ఎదుర్కోవడం ఎలా? బేన్ త్వరగా ఏదో ఒకటి చేయి, ఇప్పుడు నీ దగ్గరే ఉంది ఆమ్రిట్రేక్స్. అయ్యా అయిపోయామ్రా, నన్ను కూడా చూసేసింది. అయిపోయా అయిపోయా, ప్లీజ్ ప్లీజ్, ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు ఎటువంటి పవర్స్ అయితే లేవు. ఆ స్టిక్ ఏంటి అలా నువ్వు? అమ్మో నీ దగ్గర పవర్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు ఏది చెప్తే చేస్తుంది అది. ప్లీజ్ వదిలే వదిలే అమ్మయ్యా. ఏంటో ఇలా వదిలేసింది? ఆహా మళ్ళీ వెనక తిరిగి వస్తుందా? ప్లీజ్ ఏ సూపర్ డాగ్. అరే సూపర్ సించాన్ గడ అయిపోయాడురా. ఒరే సించాన్ బే అండ్ డోరీ మళ్ళీ కూరా, అందరం ఒకేసారి కొందాం గుంపుగా, అప్పుడైనా తప్పించుకోవచ్చు. దాని వెనక ఎలానే వస్తుంది. ఓమో ఇదే మంత్రగతిరా బాబు. ఇక మీతో మరణింట్రా, మిమ్మల్ని చంపి ఆమ్రిక్స్ నేను తీసుకెళ్తా. కాజోవా బుజోవా లాజా దండి దండి. ఏంట్రా నా వెనక వస్తారా? అది తీసుకోరా సించా, కోడిగా మారిపోయావా? అద్దా దా వెంటనే సలా గే, ఇద్దరు రండి అద్ది తీసుకోండి. సగురి తేజస్ గిన్న వదిలే గే, నేను గెలిపోరి శకుని ప్లీజ్ వదిలే. నామ్లు ఓరి నైనా పరిగెడతా, నీ కూడా అబ్బా లాగేసింది లాగేసింది. కమోన్ కమోన్ ఆమ్రిట్రిక్స్ అనవు అనవు ప్లీజ్. ఒక్కసారి అనవుతే నీ పని చెప్తా, ఇది ఆనవడం లేదు. గ్వెన్ ఎలా ఉన్నావు? జాగ్రత్త, వెళ్ళిపో వెళ్ళిపో గ్వెన్. అబ్బా మాత్రం ఒక్కసారి ఆగు. అర్రి ఏంటబ్బా గాల్లో ఎక్కడ కొడుతుంది? ఒరే మామ పరిగెత్తు 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 పరిగెత్తురా. ఒరే పాపం బిర్యానీ కొడుతున్నారా మామ, కానీ మా దగ్గర పవర్స్ లేవు బే, నీ దగ్గరే ఉంది. ఏదో చేసి నువ్వు ఆమ్రిట్రిక్స్ లాగా మారు. అమ్మో ఏంట్రా ఇది, ఇంత పవర్ఫుల్ అబ్బా ఎగిరేసింది. అబ్బుడి అసలు ఏమన్నా పవర్స్ దానికి? అర్రీ యార్ అగ్గిరిపోయిందిరా మామా. ఉరేసించే త్వరగా పరిగెత్తరు, ఇక్కడే ఉంటే అయిపోతాంరా. ఎవరైనా వస్తే కాపాడితే బాగుండు బ్యాన్. కమోన్ బ్యాన్ నీ వల్ల అవుతుంది, ఆమ్రిట్రిక్స్ ఏరేలాగా మారు. కమోన్ అబ్బా ఇప్పుడు నా వంతు, కమోన్ కమోన్ ఏరేలాగా మారు. ఏంటి గోస్ట్ ఫ్రీక్? అరే యార్ సరే సమయానికి ఏదో ఏరేలాగా మారింది. దా దా మామూలుగా ఉండదు, ఇప్పుడు వస్తా వదిలిపెట్టను. అద్దు బ్యాన్ ఇప్పుడు మారేమో ఫైనల్ గా, కానీ గోస్ట్ ఫ్రీక. అరే యార్ ఏ డైమండ్ హిట్ ఫోరమ్స్ మారితే మామూలుగా ఉండేది కాదు, అయినా గోస్ట్ ఫ్రీక్ కూడా బాగానే ఉండదు కదా ఫ్రెండ్స్. అలాగే మీకు బెంటిలో నచ్చిన ఏలి ఏలి నచ్చి దుకాణం కామెంట్ అయితే చేయండి. అద్ది ఆహా ఏమి చేసావు బేన్, అంత ఈజీగా పడేసావు. అబ్బబ్బబ్బబ్బా నీ దగ్గర సూపర్ పవర్స్ భలే ఉండే బేన్. గోస్ట్ ఫ్రీక్ కూడా అద్దరింది, ఆ మంత్రగతి కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది బేన్. వదిలేసి వదిలేసి ఇంకా వెళ్ళిపోతుందిలే. వెళ్ళు వెళ్ళి ఆ టైం ట్రావెల్ కి చెప్పు చెప్పు శకుని. బెంటెన్ బెంటెన్ ఉన్నాడని ఇక్కడ చెప్పు. సూపర్ బ్రెయిన్, తక్కువ అంచనా వేసాను మిమ్మల్ని. వస్తా
ఇంకొన్ని మంత్రాలు నేర్చుకొని తప్పకుండా ఇద్దరం వస్తా. ఒరే టైం దా, వద్దు వద్దు, వెళ్ళిపోతా వెళ్ళిపోతా, వస్తున్నా టైం ట్రావెల్. ఇద్దరం కలిస్తే వీళ్ళు మనల్ని ఆపలేరు. వాళ్ళ తక్కువ అంచనా వేయకు, వాళ్ళ శక్తి కూడా బాగానే ఉంది. పద, ఇద్దరం కలిస్తే వాళ్ళని అంతం చెయ్యొచ్చు. ఓడిపోయి వచ్చావా? సిగ్గు లేదే, మంత్రగత్తంటా మళ్ళీ. ఆరుగురు పిల్లలే కదా అన్నావు, ఆరుగురు పిల్లల్ని చంపలేదా? అయ్యో, నీ వల్ల కాదే, ఈ టైం ట్రావెల్ దిగాల్సిందే. అదేది వద్దు, నన్నేం చేయద్దు, నన్నేం చెయ్యొద్దు టైం ట్రావెల్. అయ్యయ్యో, నాకు నిన్ను ఏం చెయ్యాలని లేదు శకుని. ఎంతైనా మిత్రులం కదా, ఎవరికైనా ఒక అవకాశం ఇచ్చే అలవాటు నాకు. పెంచుకో, నీ మంత్రాలు పెంచుకోవే. చెప్పుకు, చేతలు కావాలి నాకు, వస్తా. వాళ్ళని చంపి ఆమ్రెడిక్స్తో తిరిగి వస్తా. బెంటనిసా, వస్తున్నాన్రా. ఏమిటది బహు విచిత్రముగాను వెళుతున్నది? దా 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 ఆది. ఓ మంత్రగత్త, ఎప్పటి నుంచో బహుమతి అడుగుతున్నావు కదా, ఇది తీసుకో. ఆది వస్తున్నా. ఇంకా బేన్, నీ దగ్గరికే వస్తున్నారా? ఇక్కడ మనం ఉండడం చాలా ప్రమాదకరం, వెళ్ళిపోదాం, త్వరగా అందరూ రెడీగా ఉండండి. వస్తున్నాడు టైం ట్రావెల్. వస్తున్నాడు. వచ్చేసా? ఇక్కడ ఉన్నారా పిల్లలు? వస్తున్నా బెంటనిసా, కాసుకో. టైం ట్రావెల్తో పెట్టుకుంటారా? చూసావా, పాపం వాళ్ళకి ఏమీ తెలియనట్టే అలా నుంచుండిపోయారు. వాళ్ళకి నిజంగా ఏమీ తెలియదు బేన్. నిన్ను చంపేసి ఆమ్రెడిక్స్ని తీసుకువెళతా. వెళ్ళు వెళ్ళు, అలానే గాల్లోకి వెళ్ళు. కెవిన్, కొంచెం వాల్యూమ్ పెంచొచ్చు కదా? హాది ఓ గయ్యాలి, ఎక్కడ ఉన్నావా? అయ్యో, నీకు సమస్య అయితే నేను రానా? వచ్చేసా. Like your help.